హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా పదకొండవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని క్లియర్గా చూద్దాము ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దండి చివరి వరకు చూసేయండి ఓకేనా సో గైస్ ఏపీ గ్రామ వార్డు సచివాలయం మూడవ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి కేవలం ఐదు వందల రూపాయలకే కేటగిరీ వన్ అభ్యర్థులకు రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది బైలింగ్ వల్ల ఉంటాయండి పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి పర్ఫెక్ట్గా మీకు అయితే యూజ్ అవుతుందండి మూడు వేల రూపాయల కోర్సుని ఐదు వందలకే ఇస్తున్నాము అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి సారి వంద శాతము ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ప్లస్ రెండు వేల ప్రశ్నలతో బ్యాంక్ అయితే రూపొందించామండి అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు బుక్స్ కొనుక్కుంటే రెండు వేల రూపాయలు అవుతాయండి మార్కెట్లో కానీ దా అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక టూ థౌజండ్ బిడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము కేవలము త్రీ నైంటీ నైన్ రూపీస్కే మంచి అవకాశం ఉపయోగించుకోండి సో ఫ్రెండ్స్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కిట్యుటోరియల్ అని కనిపిస్తుంది ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ వన్ నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి ఒకసారి చూడండి ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్ కనిపిస్తుంది కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి డెమో క్లాసెస్ ఉందండి వెంటనే కోర్స్ తీసుకోండి ఆల్ ది బెస్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ రెండు వేల ఇరవై మూడు ఫార్ములా ఈ ఛాంపియన్షిప్ ఎలక్ట్రిక్ కార్ రేస్ ఇటీవల భారతదేశంలోని ఏ నగరంలో నిర్వహించడం జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఫార్ములా ఈ ఛాంపియన్షిప్ అంటారు దీన్ని ఇక్కడ మరి హైదరాబాద్ నగరంలో అయితే జరిగింది తెలంగాణలో వివరాలు చూద్దాం ఫార్ములా ఈ అనేది ఎలక్ట్రానిక్ కార్ రేస్ ఇది సింగిల్ సీటర్ ఎలక్ట్రానిక్ కార్ల ఛాంపియన్షిప్ ఇది రెండు వేల పదకొండులో ప్యారిస్లో రూపొందించబడింది ఛాంపియన్షిప్ను ఏబీబీ ఎఫ్ఐఏ నిర్వహిస్తుంది మొదటి ఫార్ములా ఈ ఛాంపియన్షిప్ రెండు వేల పద్నాలుగులో బీజింగ్లో జరిగిందండి చైనాలో మరి రెండు వేల ఇరవై మూడు ఫార్ములా ఈ ఛాంపియన్షిప్ హైదరాబాదులో జరగనుంది ఓకేనా ఇంపార్టెంట్ అండి మరి ఫార్ములాయి చాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు గురించి కనుక చూసినట్లయితే భారత్లో ఈ రేసు నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషమండి మరి హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లేక్ దగ్గర ఎలక్ట్రిక్ కార్ల ఒకదానికొకటి పోటీపడనున్నాయి ఛాంపియన్షిప్కు ఇరవై రెండు వేల మందికి పైగా ప్రేక్షకులు వస్తారని అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది ఓకేనా ఇంపార్టెంట్ అండి భారతదేశంలో ఇది నిర్వహించడము ఇదే ఫస్ట్ టైంగా మనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ భారత్ ఆసియన్ డిజిటల్ మంత్రుల సమావేశం ఇటీవల రెండు వేల ఇరవై మూడు సంవత్సరంకి ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి న్యూఢిల్లీ భారత్ ఆసియన్ ఆసియన్ అంటే ఇది ఒక గ్రూప్ అండి ఓకేనా బ్రిక్స్ సార్క్ ఓకే ఇలాంటి గ్రూపుల్లాగా ఆసియన్ అనేది కూడా ఒక గ్రూప్ అన్నట్లు ఓకే మరి భారత్ ఆసియన్ డిజిటల్ మంత్రుల సమావేశం ఇటీవల న్యూఢిల్లీలో జరిగింది ఇది వాస్తవంగా నిర్వహించబడింది సమావేశం యొక్క థీమ్ సస్టైనబుల్ డిజిటల్ ఫ్యూచర్స్ ఎనర్జీ ఐటీ రంగంలో భారత్ ఆసియన్ దేశాల మధ్య బలాన్ని పెంపొందించడమే ఈ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యము మరి దీనిని సాధించేందుకు మంత్రులు డిజిటల్ వర్క్ ప్లాన్ను ప్రారంభించారు ఇండియా ఆసియన్ డిజిటల్ వరల్డ్ ప్లాన్ గురించి ఈ ప్రణాళిక ప్రకారము మరి అభివృద్ధి చెందుతున్న కమ్యూనికేషన్ టెక్నాలజీపై దేశాలు పనిచేస్తాయి ప్రధానంగా వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారిస్తారు అన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ ప్రపంచ యునానీ దినోత్సవం క్రింది వాటి గురించి ఓకే ఇక్కడ తప్పుబడింది టైపింగ్ మిస్టేక్ ప్రపంచ యునానీ దినోత్సవం గురించి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి ఆన్సర్ ఆప్షన్ డి అండి ప ఇవన్నీ సరైనవే హకీమ్ అజ్మల్ ఖాన్ భారతీయ యునాని పితామహుడిగా పేర్కొంటాము ఫిబ్రవరి పదకొండున ప్రపంచ యునాని దినోత్సవం నిర్వహించుకుంటాము యునాని అనేది ఇదొక గ్రీకు ఔషధము దీన్ని మన భారతీయులకు పరిచయం చేసిన వారు హకీమ్ అజ్మల్ ఖాన్ అనేటువంటి ప్రముఖ యునాని డాక్టర్గా చెప్పుకోవచ్చు వివరాలు చూద్దాం హకీం అజ్మల్ ఖాన్ ఒక ప్రసిద్ధ భారతీయ యునానీ విద్వాంసుడు ఆయన జయంతిని పురస్కరించుకొని ఫిబ్రవరి పదకొండున ప్రపంచ యునానీ దినోత్సవాన్ని జరుపుకుంటారు మరి యునాని యునానీ అని కూడా పిలువబడేది ఇది ఒక గ్రీకు ఔషధము ఇది ప్రధానంగా అరబ్బులు మరియు పర్షియన్లచే అభివృద్ధి చేయబడింది ప్రపంచ యునాని దినోత్సవాన్ని హకీం కనుగొన్న విషయాలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి జరుపుకుంటారు మరి యొక్క ప్రపంచ యునాని దినోత్సవం రెండు వేల ఇరవై మూడు యొక్క థీమ్ ఏంటండి ప్రజారోగ్యానికి యునాని ఔషధము అనేటువంటిది థీమ్గా చెప్పుకోవచ్చు ఇప్పటికీ కూడా ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి వారు ఈ యునాని యునానిని మేము కనిపెట్టినటువంటి ఒక ఔషధ విద్యగా దీన్నైతే మరి గర్వంగా చెప్పుకుంటారండి ఓకేనా నెక్స్ట్ వన్ భారతదేశము మరియు ఇటీవల ఏ కూటమితో కలిసి కొత్త ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ను ఏర్పాటు చేశాయి భారతదేశం మరియు ఏ కూటమితో ఏ అంతర్జాతీయ కూటమితో కలిసి ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ని ఏర్పాటు చేశాయంటే ఆప్షన్ సి యూరోపియన్ యూనియన్ ఓకే వివరాలు చూద్దాం భారతదేశము మరియు యూరోపియన్ యూనియన్ ఇటీవల కొత్త ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ని ఏర్పాటు చేశాయి భద్రత శ్రేయస్సుకు కల్పించేందుకు మండలి కృషి చేస్తుందన్నారు మరి కౌన్సిల్ క్రింద దేశాలు గ్రీన్ టెక్నాలజీలు కనెక్టివిటీ మరియు స్థితిస్థాపక సరఫరా గొలుసులపై దృష్టి పెడతాయి కౌన్సిల్ క్రింద దేశాలు మూడు వర్కింగ్ గ్రూప్లను సృష్టించాయి అవి స్ట్రాటజికల్ టెక్నాలజీ డిజిటల్ కనెక్టివిటీ మరియు డిజిటల్ గవర్నెన్స్ వర్కింగ్ గ్రూప్ గ్రీన్ మరియు గ్రీ క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్ వాణిజ్యము పెట్టుబడి మరియు స్థితిస్థాపక విలువ వర్కింగ్ గ్రూప్లపైన ఇవి పనిచేస్తాయి ఇవి ఒక మూడు వర్కింగ్ గ్రూప్స్ అయితే ఉంటాయండి ఈ కౌన్సిల్ క్రింద నెక్స్ట్ వన్ భారత వారసత్వము మరియు విజయాలను ప్రతిబింబించే జాతీయ ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ అమ్రిప్ అమృత్ పెక్ ఏంటండి అమృత్ పెక్స్ రెండు వేల ఇరవై మూడు ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ ఎక్కడ నిర్వహించింది ఇది మరి ఇంపార్టెంట్ అండి అమృత్ పెక్స్ ఆన్సర్ ఆప్షన్ బి అండి న్యూఢిల్లీలో చూద్దాం స్టాంపులు ఒక దేశం యొక్క వారసత్వము మరియు విజయాల యొక్క ప్రతిబింబాలు అంతే అండి పురాతన కాలంలో శాసనాలు ఉండేదండి ఆ శాసనాలలో ఏం చేసేవారు ఆ రాజుల యొక్క విజయాలను గురించి వారి యొక్క గొప్పలను గురించి వాటిలో అయితే కీర్తించుకునేవారండి ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క స్టాంపులు కూడా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు గొప్ప స్వతంత్ర సమరయోధుల గురించి ఈ స్టాంపుల మీద పైన మనము చిత్రించుకుంటూ ఉండే ఉంటాము కదా మరి ఆ వారసత్వ విజయాలను ప్రతిబింబించేలా ఉన్నటువంటి యొక్క స్టాంపుల యొక్క ముఖ్యమైన విషయాల సంగ్రహలోకనము ఇస్తాయి మరి ఇండియా పోస్ట్ న్యూఢిల్లీలో అమృత్ పెక్స్ రెండు వేల ఇరవై మూడుని నిర్వహిస్తుంది ఇది యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జాతీయ ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ అండి సో అమృత్ అమృత్ పెక్స్లో పద్నాలుగు వందల కంటే ఎక్కువ ఫ్రేమ్లు ప్రదర్శించబడతాయి ఈవెంట్ యొక్క దృష్టి అజాది కా అమృత్ మహోత్సవం పైన ఉందన్నట్లుగా తెలుస్తుంది మరి అమృత్ పెక్స్ రెండు వేల ఇరవై మూడు గురించి చూసినట్లయితే ఇది దీని యొక్క ఇతివృత్తాలు యువత ప్రకృతి శ్రీశక్తి వన్యప్రాణులు భారత సంస్కృతి మొదలైనవి ఇది భారతీయ జీవ వైవిధ్యంపై కూడా దృష్టి సారిస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ మొదటిసారిగా స్వరం చేయని మూగ కప్పని ఇటీవల ఏ దేశంలో కనుగొన్నారు మామూలుగా కప్పాలంటే ఏమంటాయండి బెక్ బెక్ అంటాయి కదా కానీ కప్ప అలా కాదట అండి సైలెంట్ ఓకే ఏం సౌండ్ చేయదంట మరి ఇదేం కప్పను వెరైటీ కప్ప కదా మరి ఈ కప్పని ఏ దేశంలో కనుగొన్నారండి మరి అంటే టాంజానియాలో కనుగొన్నారు వివరాలు చూద్దాం టాంజానియాలో ఇటీవల స్వరం లేని కప్ప కనుగొనబడింది ఇది ఇతర కప్పల వలె బెకబెకలాడదు లేదా పాడదు ఇది టాంజానియాలోని ఒక గురు పర్వతాలలో కనుగొనబడింది అందుకే దీనిని ఒక గురు స్పైని త్రోటెడ్ రీడ్ ఫ్రాగ్ అని పేరు వారి గొంతులలో వెనుముక ఉంటుంది కాబట్టి వారి పేరుకు స్పైనీ త్రోట్ అనే పదబంధము జోడించబడింది అంటే అప్పుడు పేరు పెట్టబడింది సింపుల్ ఓకే నెక్స్ట్ వన్ దేశ యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడానికి ప్రారంభించిన ఖేలో ఇండియా గేమ్స్లో భాగంగా ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ రెండు వేల ఇరవై మూడు ఎక్కడ ప్రారంభించారు ఆప్షన్సే అండి జమ్మూ అండ్ కాశ్మీర్లో దేశంలోని యువతలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు క్రీడా మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు ఖేలో ఇండియా పథకము ప్రారంభించబడింది మరి పథకం ప్రారంభించబడినప్పటి నుండి క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఖేలో ఇండియా కమిటీ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ మొదలైన అనేక గేమ్లను నిర్వహిస్తుంది ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ రెండు వేల ఇరవై మూడు ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో ప్రారంభించబడినట్లుగా తెలుస్తుంది ఓకే ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ ఒక్కో కుటుంబానికి ఒక ఉద్యోగము ప్రతిపాదనతో ఫ్యామిలీ ఐడి వన్ ఫ్యామిలీ వన్ ఐడెంటిటీని ప్రారంభించిన రాష్ట్రం ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అండి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఎన్నికలో అంటే ఇప్పుడు అధికారంలోకి రాకముందు ప్రతి ఇంటికి కూడా ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం జరిగింది ఎన్నికల హామీలో భాగంగా సో అని అది అయిందా మరి అంటే అఫ్ కోర్స్ అందరికీ తెలుసు అది అయిందో కాలేదో మరి మరి సేమ్ ప్రతిపాదన ఒక్కో కుటుంబానికి ఒక్కో ఉద్యోగం ఇట్స్ నాట్ పాసిబుల్ అండ్ హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఇరవై కోట్లకు పైగా ఉంటారండి జనాభా కదా అన్ని ఇవ్వాలంటే కష్టం ఏదో ఎన్నికల సంబరం మీద అంటారు అంతే సింపుల్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ వాగ్దానం చేయడం అయితే జరిగింది వివరాలు చూద్దాం కుటుంబానికి ఒక ఉద్యోగం ప్రతిపాదనను అమలు చేయడానికి కుటుంబాలను ఒక యూనిట్గా గుర్తించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఫ్యామిలీ ఐడి వన్ ఫ్యామిలీ వన్ ఐడెంటిటీని రూపొందించడానికి పోర్టల్ ప్రారంభించబడింది రాష్ట్ర ప్రభుత్వం ప్రకారము జాతీయ ఆహార భద్రతా పథకానికి అర్హత లేని కుటుంబాలన్నీ ఐడిని పొందగలుగుతారు అయితే అది కలిగిన ఉన్న అది కలిగి ఉన్న కుటుంబాలకు రేషన్ కార్డ్ ఐడి వారి కుటుంబ ఐడిగా పరిగణించబడుతుంది ఆ ఐడితోనే మరి ఒక్కో కుటుంబానికి ఒక జాబ్ ఇచ్చేలా ఉన్నారు మరి చూడాలి ఇస్తే మాత్రం రికార్డ్ అయ్యి నెక్స్ట్ వన్ భవిష్యత్ భవిష్యత్ ప్రభుత్వాలను రూపొందించడం అనే థీమ్తో ప్రపంచ ప్రభుత్వ సదస్సు రెండు వేల ఇరవై మూడుకి ఆతిథ్యం ఇవ్వనున్న దేశము ఏంటండి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో నిర్వహిస్తున్నారండి సదస్సు చూద్దాం ప్రపంచ ప్రభుత్వ సదస్సు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై మూడున దుబాయ్లో ప్రారంభం కానుంది ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సమావేశము భవిష్యత్ ప్రభుత్వాలను రూపొందించడం అనే థీమ్తో నిర్వహించబడుతుంది మరి భవిష్యత్ ప్రభుత్వాలను రూపొందించడంలో కీలకమైన సాధనాలు విధానాలు మరియు నమూనాల అభివృద్ధికి భాగస్వామ్యం చేయడానికి మరియు సహకరించడానికి ఇది ప్రపంచ ఆలోచన పరులు ప్రపంచ నిపుణులు మరియు నిర్ణయాధికారులను ఒక చోట చేర్చుతుంది అన్నట్లుగా తెలుస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల దావూది బోహ్రా కమ్యూనిటీకి చెందిన అరబిక్ అకాడమీ అల్జామియా తుస్ సైఫియాను ఎక్కడ ప్రారంభించారు బాగుంది కదా పేరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్స్ అండి మహారాష్ట్ర ముంబైలో అయితే మరి ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగిందండి చూద్దాం ముంబైలో దావూది బోహ్రా కమ్యూనిటీకి చెందిన అరబిక్ అకాడమీ అల్జామియా తుస్ సైఫియాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు గ్లోబల్ దావుదీ బోహ్రా కమ్యూనిటీ అధిపతి మరియు యాభై మూడవ ఆల్ ఆల్ ముత్లాక్ జామియా రెక్టర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మరియు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు ప్రధానమంత్రి హిస్ హోలీనెస్ సయాద్నా ముఫద్దల్ సాయిఫుద్దీన్ అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న తాజిందర్ పాల్ సింగ్ తూర్ ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడులో ఏ క్రీడా విభాగంలో బంగారు పథకం సాధించారు ఆన్సర్ ఆప్షన్ ఏ పుట్ వివరాలు చూద్దాం పురుషుల అవుట్ సైడ్ షార్ట్ పుట్లో జాతీయ రికార్డు నెలకొల్పిన జితేందర్ పాల్ సింగ్ తూర్ ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడులో శుక్రవారము మరి స్వర్ణ పథకం గెలుచుకున్నారు కజకిస్తాన్లోని ఆస్థానాల్లో జరుగుతున్న ఈ పోటీల్లో పంతొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది మీటర్ల దూరం గుండును విసిరి షార్ట్పుట్ అంటే ఏంటండి ఒక చిన్న బాల్ లాగా ఉంటుంది అది సెవెన్ కేజెస్ ఎయిట్ కేజెస్ కేజెస్ వరకు అయితే ఉంటుంది దాన్ని విసురుతారు ఓకేనా మరి ఆ గుండును విసిరి ఇండోర్ గేమ్స్లో తన వ్యక్తిగత అత్యుత్తమ గణాంకాలను నమోదు చేయడం అయితే చూడవచ్చు నెక్స్ట్ వన్ పోటీ పరీక్షల్లో పత్రాల లీక్ కేసులో కఠినమైన పోటీ పరీక్షల ఆర్డినెన్స్ రెండు వేల ఇరవై మూడు జారీ చేసిన రాష్ట్రం ఇటీవల చూస్తున్నామండి ఎన్ని అంటే చాలా రాష్ట్రాల్లో కూడా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రశ్నపత్రము లీక్ అయినట్లుగా మనకు వార్తలు అయితే వస్తున్నాయండి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు పెద్ద గందరగోళానికి అయితే దారితీస్తుంది మరి ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఎదురు కాకుండా ఉండడానికి పోటీ పరీక్షల ఆర్డినెన్స్ రెండు వేల ఇరవై మూడు జారీ చేసిన రాష్ట్రము ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం వివరాలు చూద్దాం ఉత్తరాఖండ్లో పేపర్ లీక్ కేసులో కఠినమైన కాపీయింగ్ నిరోధక చట్టం తీసుకురానున్నారు ఇందుకోసం అక్కడి ప్రభుత్వము ఉత్తరాఖండ్ పోటీ పరీక్షల ఆర్డినెన్స్ రెండు వేల ఇరవై మూడుని జారీ చేసింది ఈ ఆర్డినెన్స్కు గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ ఆమోదం తెలిపారు ఈ ఆర్డినెన్స్తో పరీక్ష పత్ర పత్రాల లీక్లు తగ్గుముఖం పడతాయని ప్రభుత్వం భావిస్తున్నది ఉత్తరాఖండ్లో రిక్రూట్మెంట్ స్కామ్కు నిరసనగా యువత రెండు రోజుల క్రితం రాజధాని డెహ్రాడూన్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినట్లుగా తెలుస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఇటీవల మరో ఇద్దరు న్యాయమూర్తుల నియామకంతో ప్రస్తుత న్యాయమూర్తుల సంఖ్య ఎంత ఎంతకు చేరిందండి థర్టీ ఫోర్ ఆప్షన్ ఏ చూద్దాం సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తుల నియామకాలకు కేంద్రం ఆమోదం తెలిపింది ఓకేనా కొలీజియం సిఫారసు చేస్తుందండి కొలీజియం సిఫారసు ఆధారంగా కేంద్రం నియమిస్తుంది కేంద్రం అంటే ఎవరండి రాష్ట్రపతి గారు ఓకే అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రాజేష్ బిందాల్ గుజరాత్ హైకోర్టు సీజే జస్టిస్ అరవింద్ కుమార్ల కుమార్లకు సుప్రీంకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించారు ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం ట్విట్టర్లో వెల్లడించారు దీంతో దేశ సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య పూర్తి స్థాయి అంటే థర్టీ ఫోర్ కావాలికి థర్టీ ఫోర్ అయితే ఉంది ప్రజెంట్ ఓకేనా చేరినట్లుగా తెలుస్తుంది అడిషనల్ క్వశ్చన్స్ జీరో కార్బన్ మూలాల నుంచి రికార్డు స్థాయిలో ఎనభై ఏడు పాయింట్ ఆరు శాతం విద్యుత్ ఉత్పత్తి చేసిన దేశం ఏది ఆన్సర్ ఆప్షన్స్ ఏ అండి యునైటెడ్ కింగ్డమ్ యూకే ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న రాష్ట్రము ఆప్షన్స్ అండి ఉత్తరప్రదేశ్ ప్రపంచంలోని మాంచెస్టర్ సిటీకి మొబైల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ పార్ట్నర్గా మారిన సంస్థ ఆన్సర్ ఆప్షన్ బి అండి జియో ప్లాట్ఫార్మ్లు కుల ఆధారిత జనాభా గణను ప్రారంభించిన భారతదేశంలోని రాష్ట్రం ఏది మొదటి రాష్ట్రం ఆప్షన్ ఏ బీహార్ అండి పారిశ్రామిక యూనిట్లు మరియు ప్రయోగశాలల మ్యాపింగ్ కోసం పోర్టల్ను ప్రారంభించిన సంస్థ ఆన్సర్ ఆప్షన్ బి అండి బిఐఎస్ నెక్స్ట్ వన్ యాడిలైట్ ఇంటర్నేషనల్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న టెన్నిస్ ఆటగాడు ఎవరు ఆప్షన్ బి అండి నోవా కజకోవిచ్ జూలియన్ క్యాలెండర్ను అనుసరించే ఆర్థడాక్స్ క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఏ నెలలో జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్సీ అండి జనవరి నెలలో జరుపుకుంటారండి యాక్చువల్గా క్రిస్మస్ని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ జరుపుకుంటే డిసెంబర్ నెల ఇరవై ఐదో తారీఖు అలా జరుపుకుంటే జూలియన్ క్యాలెండర్ను అనుసరించే ఆర్థడాక్స్ క్రైస్తవులు మాత్రము జనవరిలో నిర్వహించుకుంటారు ఓకే నెక్స్ట్ వన్ భారతదేశము ఏ దేశంలో ఉన్న అబి యునైటెడ్ నేషన్స్ మిషన్కు శాంతి పరిరక్షకుల ఒక మహిళ మాత్రమే ప్లాంటూన్ను మోహరించింది ఆప్షన్ బి దక్షిణ సురాన్ భూమి క్షీణించినందుకు ఇటీవల వార్తల్లో కనిపించిన జోషిమతే రాష్ట్రము లేదా యూనియన్ టెరిటరీ వార్తల్లో ఉంది భూమి కుంగిపోతుందండి అక్కడ రోజు రోజుకి కొన్ని రోజులైతే ఇంకా కనబడకుండా వెవచ్చు ఉత్తరాఖండ్లో సింక్ అంటారు దాన్ని నెక్స్ట్ రాష్ట్రంలోని స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రవాసుల పెట్టుబడిదారుల కోసం ఏ రాష్ట్రం ప్రత్యేక వేదికను ప్రారంభించింది ఆప్షన్ బి తమిళనాడు డైలీజీకే క్వశ్చన్ సిరీస్ నాగర్హోల్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ బి అండి కర్ణాటక కంగేర్గడి నేషనల్ పార్క్ ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఆప్షన్ బి ఛత్తీస్గఢ్ రాజీవ్ గాంధీ జులాజికల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ ఏ అండి పూణేలో ఉంది నెక్స్ట్ వన్ టాయిజర్ నేషనల్ పార్క్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ సి త్రిపుర బహాకా వాటా అనేది ఏ భారతీయ రాష్ట్ర జానపద నృత్యము ఆప్షన్ ఏ అండి ఒడిషా మౌలింగ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్ లూధియానా నగరం ఏ నది ఒడ్డున ఉంది ఆప్షన్ బి అండి సట్లైజ్ నది ఒడ్డున ఉంది లూధియానా ఓకే నెక్స్ట్ వన్ పంజాబ్లో ఉంటుంది మొల్ సారీ మల్యం నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆప్షన్ బి అస్సాం కాలేసర్ జాతీయ ఉద్యానవనము వీటిలో ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆన్సర్ ఆప్షన్ సి అంటే ఆంధ్రప్రదేశ్ కళేసర్ నెక్స్ట్ బీర్గంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏ అండి ఉత్తరప్రదేశ్ సో గైస్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ మీకు నష్ట లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా సో గ్రామ వార్డు సచివాలయ కోర్స్ అయితే ఆఫర్లో ఉంది తప్పకుండా అందరు తీసుకోండి ఓకే థ్యాంక్ యూ గైస్ హ్యావ్ ఎన్ ఎస్టే బా బాయ్